వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో నకిలీ పట్టాల చిచ్చు రగులుతోంది. చిన్నపల్లెం రెవెన్యూ విలేజ్ లో సర్వే నంబర్ 1773 లోని భూమికి నకిలీ పట్టాలను సృష్టించారు కొందరు. నకిలీ పట్టాలు సృష్టించి ఫోర్జరీ చేశారు. స్థలం విషయంలో ఫోర్జరీదారులకు లబ్ధిదారులకు మధ్య గొడవలు జరుగుతున్నా ఆర్డీఓ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో వీరాంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ డీటెయిల్స్ అందిస్తారు. సుదర్శన్, బద్వేలు నకిలీ పట్టాల కేసుకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా రాజన్యూస్ సంచలన కథనాలు ప్రసారం చేసింది. 2000 కోట్లకు పైగా ఇక్కడ భూ మాఫియా జరిగినట్టుగా మనం ఆధారాలతో సహా అనేక సార్లు ప్రసారం చేయడం జరిగింది. అయితే కొత్తగా వచ్చినటువంటి ఆర్డీఓ వెంకటరమణ దీనిపైన మొదట్లో చాలా దూకుడుగా విచారణ చేపట్టారు. కొంతమంది నిందితులను కూడా గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పిల్లి భాస్కర్ తన వాంగ్మూలంలో అనేక మంది పేర్లు చెప్పారు. వాళ్ళలో చాలా మంది వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు. దీంతో పొలిటికలైజ్ అయిపోయింది ఈ విషయము. దీంతో ఆర్డీఓ పైన కూడా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవడంతో దీన్ని పూర్తిగా పక్కన పడేశాడు. ఇది కొంత కలబెట్టి వదిలేయడంతో ఇది మరింత సమస్యాత్మకంగా మారింది. బద్వేల్లో చాలా మంది ఈ స్థలాల గొడవల్లో చిక్కుకొని రోజు కూడా తన్నుకు తెస్తున్న వైనం కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు చెన్నంపల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ 1773/1 లో ఉన్నటువంటి ఒక పట్టాకు సంబంధించి నిజమైన లబ్ధిదారుడు అయినా ఇతను అక్కడికి వెళ్ళిన సమయంలో వాళ్ళు అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఇతనిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. వీరాంజనేయులకు ఒరిజినల్ పట్టా ఉంది, ఇతనే భూమి అని అధికారులు అందరూ కూడా ధృవీకరించినప్పటికీ అవతల ఉన్నటువంటి వర్గం వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ నిర్మాణాలు చేపడుతుండడంతో ఇతను అడ్డుకోవడానికి వెళ్ళాడు. ఇతని పైన దాడి చేయడంతో తలకు తీవ్రమైన గాయాలైనాయి. ఇలాంటి గొడవలు పద్యంలో సర్వసాధారణమైపోయాయి. ఎవరికి బలం ఎక్కువగా ఉంటే వాళ్ళదే భూమి అన్నట్టుగా అక్కడ సతంగా నడుస్తుంది. నకిలీ పట్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఛేదిస్తే తప్ప దీని నుంచి ఈ జనాలు ఈ ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితులు కనిపించలేదు. ఇక మరోవైపు ఎవరైతే నిందితులు అని వాంగ్మూలంలో పిల్లి భాస్కర్ పేర్కొన్నాడో వాళ్ళందరి దగ్గర నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ముడుపులు రాబడుతున్నట్టుగా కూడా బద్వేలు వ్యక్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మిమ్మల్ని ఈ కేసుల నుంచి తప్పిస్తామంటూ కూడా పోలీసులు పిలిచి వాళ్ళతో బేరసారాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకు ఇలా గొడవలు జరుగుతూ ప్రజలు ఒకవైపు తన్నుకు చేస్తుంటే దీన్ని పూర్తి స్థాయిలో విచారించి నిందితులను అరెస్ట్ చేసి ఛేదించాల్సినటువంటి అటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీసు అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఆర్డీఓ వెంకటరమణ పూర్తిగా ఈ నకిలీ పట్టాల కేసులో సైలెంట్ అయిపోవడంతో జనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో ఫేక్ పట్టాలు ఉన్నాయి. నిజమైన లబ్ధిదారులతో పాటు ఫేక్ పట్టా కలిగిన లబ్ధిదారుల మధ్య నిత్యం ఒక ప్రచ్ఛన్న యుద్ధమే బద్వేల్లో జరుగుతూ ఉంది. ఎవరికి బలం ఎక్కువగా ఉంటే వాళ్ళదే భూమి అన్నట్టుగా వ్యవహారం నడుస్తున్న తరుణంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ ఫేక్ పట్టాలన్నింటినీ కూడా ఛేదించి ఈ ముఠాలో చిక్కుకున్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అయితే మరోవైపు పోలీసుల తీరు మాత్రం చాలా విమర్శలకు దారితీస్తుంది. సుమారుగా 40 మంది వ్యక్తులు ఇందులో భాగస్వాములై ఉన్నారు. ఈ ఫేక్ పట్టాల తయారీలో సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా చాలా ఆధారాలతో సహా పిల్లి భాస్కర్ అనే ప్రధాన నిందితుడు పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తాను పేర్కొనడం జరిగింది. అయితే 40 మందిలో ఎవరిని కూడా పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళపైన కేసులు కట్టలేదు. ఒక విచారణ పేరుతో స్టేషన్ కు పిలిపించి బేరసారాలు చేస్తున్నారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రోజు రోజు జరుగుతున్నటువంటి ఈ గొడవలను దృష్టిలో పెట్టుకునైనా అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే వినిపిస్తుంది. పరమేశ్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.